మనిషి తనను తాను జయించడం ద్వారా ప్రపంచాన్ని జయిస్తాడు. అతివ్యయం నీ విధ్వంసానికి దారితీస్తుంది. బండికి కట్టిన కుక్క దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా బండి ఎటు వెళితే అటే వెళ్తుంది. మనిషి కూడా ఇలానే, ఇష్టం ఉన్నా లేకపోయినా విధి మార్గంలో నడవాల్సిందే. దురాశాపరుడు ఎడారిలోని బంజరి ఇసుక నేల వంటి వాడు. ఇది ఎంత వర్షం పడినా ఎంత మంచు పడినా పీల్చుకుంటుంది, కానీ ఒక్క మూలిక రాదు, ఒక్క మొక్క రాదు. నోరు జారడం కంటే కాలు జారడం మేలు. మనకు చెవులు రెండు ఉన్నాయి, కానీ నోరు మాత్రం ఒక్కటే. కాబట్టి మాట్లాడటం కంటే వినడం ఎక్కువగా ఉండాలి. మనిషికి సమయంలో తప్ప ఇక దేనిలోనూ లోటు ఉండదు. క్షేమం చిన్న చిన్నగా లభిస్తుంది, అయినప్పటికీ అది చిన్న విషయం కాదు. కారణం, ఎక్కడికి దారితీసినా దాన్ని అనుసరించు. సమయాన్ని కోల్పోవడమే అన్నిటికంటే పెద్ద నష్టం. అది పోతే తిరిగి పొందలేవు. ప్రతిదీ ప్రకృతిలోని భాగమే. ప్రకృతితో మమేకమైనప్పుడే మనిషి జీవితం బాగుంటుంది. మౌనం ద్వారా ఇతరుల లోపాలను నేను విని నా లోపాలను దాచేయగలను. నీ సూక్ష్మశక్తిని కాపాడుకో, అప్పుడు జీవితం నిన్ను వీలైనంత తక్కువగా బాధిస్తుంది. చెడు భావన అనేది మనస్సులోని గందరగోళం. అది కర్ణానికి చీదరంగా, ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. విధి అంతులేని కారణాల గొలుసు. కాబట్టి జరిగేవన్నీ ప్రపంచాన్ని కొనసాగించే సూత్రాలు. మనసున్నది ఏదైనా అద్భుతమైనదే. విశ్వం కంటే అద్భుతమైనది ఏదీ లేదు. అంటే విశ్వానికి కూడా బుద్ధి ఉన్నట్లే. చెడు గౌరవించబడదు, కానీ మరణం గౌరవించబడుతుంది. కాబట్టి మరణం చెడ్డది కాదు.